ఆడపిల్లకి కష్టం వస్తే గన్నొచ్చే లోపల జగన్ వచ్చి శిక్షిస్తాడన్నా. దయచేసి నాకు న్యాయం చేకూర్చండి. నిజంగా దిశ చట్టం వచ్చి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరంభించి ఇది నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీసులు కానీ న్యాయమూర్తులు కానీ ఎవరు స్పందించిన ఆనవాలైతే లేదు. ఎందుకంటే ఇది నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా అంబటి రాంబాబు గారు మొత్తం వాళ్ళందరినీ కొనేశాను. దిశ చట్టం అంబటికి వర్తించదా? అంబటిపై దిశ కేసు నమోదు చేసేదాకా నా పోరాటం మాత్రం ఆగదు. దయచేసి నాకు న్యాయం చేకూర్చండి. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకు అంబటి బాధితురాలు. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు బాధితురాలు బాంబు పేల్చిందండి. త్వరలో జగన్ అన్నను కలుస్తాను, అంబటి మీద దిశ చట్టం ప్రకారం కేసు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు, అలాగే వైసీపీలో తన మీద అవహేళన పోస్టులు పెడుతున్న కొంతమంది చరిత్ర చిట్టా విప్పుతాను, నాకు అందరి బతుకులు తెలుసు, అన్నీ బయట పెడతానంటూ భయపెడుతూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసిందండి. అది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోయింది. అందరికీ తెలుసు ఆయన అంటే అంబటి రాంబాబు గారు ఆ మధ్యలో ఒక మహిళతో అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడుతూ చాలాసేపు వీడియో చేసి ఇంకేమి లేదా ఇంకేమి చేయవు అంటూ చాలా అట్లా ఆ శృంగారపరమైన రాసలీలను ప్రదర్శించాడు. అది ఇప్పటి వరకు అలా వైరల్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. కానీ ఆమె ఎవరు, ఎక్కడుంటుంది, ఆమె ముఖం ఏమి